గారు నమస్కారం ఏం లేదు సార్ మొన్న ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నన్ను కొంతమంది అంటే రచనకు సంబంధించిన అంశాలు దీంట్లో ఉంటే ఇంకా బాగుంటుంది ఆయన చేత అవి చెప్పించలేదా అని చెప్పేసి కొంచెం కింద కామెంట్స్లో రూపంలో కొంతమంది ఫోన్ చేసి అడగటం కూడా జరిగింది సో అసలు కథ 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 కొంత చర్చించుకున్నాం చర్చించుకో అంటే కథకి నవలకి తేడా ఏంటి ఇలాంటివన్నీ చర్చించుకున్నాం కానీ అసలు కథ ఎలా పుడుతుంది కథలో ఏ ఏ ఏ టైప్ ఆఫ్ కథలు ఉన్నాయి మనకి స్క్రీన్ ప్లే ఎలా రాయాలి ఇట్లా కొత్త కొత్త వాళ్ళు కూడా అడగడం జరుగుతూ ఉంది లెర్నర్స్కి సంబంధించి సో దాని మీద అసలు ఒక మీరు కొంచెం బ్రీఫ్గా ఆ కథ కథనానికి సంబంధించిన మెలకువల్ని చెప్పాల్సింది డెఫినెట్గా రాయడం అనేది నాకు తెలిసినా కానీ తెలిసినందుకు ఒక కథ రాశాను ప్రారంభంలో అంటే కథ ఇప్పుడు ఒక సంఘటనతో కథ తయారు చేయొచ్చండి కథ ఎలా పుడుతుందండి కథ కథ అంటుంటే మిమ్మల్ని స్పందింపజేసే ఒక ఇన్సిడెంట్ ఏదైనా అంటే మీరు స్పందించాలి ఒక సైకిల్ మీద వెళ్తున్నాడు అన్న విషయాన్ని రాస్తే అది కథ అవ్వదు సైకిల్ మీద వెళ్తే ఒకడు యాక్సిడెంట్ చేశాడు యాక్సిడెంట్ చేసినందుకు వాడి పెళ్ళి ఆగిపోయింది ఆగిపోయిన తర్వాత వీడు ఇంకో బద్ద చిత్ర పోయాడు ఇలాగ దానికి అల్లుకుంటూ పోయే ఎమోషనల్ డ్రామా లింక్ అయితే అది ఒక కథ గానో ఏదో నవలగానో మార్చుకోవచ్చండి నవల్లో ఏమిటంటే కథలో ఒక సంఘటన బేస్ చేసి రాస్తే నవలకొచ్చేసరికి కొన్ని జీవితాల తాలూకా సమన్వయంతో సంఘర్షణతో నవలను పూర్తి చేస్తాం ఓకే ఇక సినిమాకి వచ్చేసరికి నాకు తెలిసిన వెర్షన్ అంతా సరికాదు మరో పద్ధతిలో ఇక్కడ సినిమా స్క్రిప్ట్ తయారు చేయాలన్నది నాకు అర్థమైందండి అంటే సినిమాల్లో ఇప్పుడు నవల్లో మూడు వందల పేజీలు ఉంటాయండి కాబట్టి నాకు తోచినట్టు ఒక హీరోయిన్ తాలూకా ఒక అబ్బాయిని ఇష్టపడుతూ తను ఎలా ఫీల్ అయింది అన్నది పది పేజీల ఎక్స్ప్రెషన్తో అమ్మాయి తాలూకా మానసికమైన ఇష్టాన్ని వ్యక్తం చేస్తూ రాయగలను బట్ సినిమాకి వచ్చేసరికి చాలా లిమిటెడ్ డెబ్బై ఎనభై సీన్లు సినిమా అయిపోవాలి సో ఇక్కడికి వచ్చేసరికి మనం ఒకటే దృష్టిలో పెట్టుకోవాలండి ఏ జోనర్లో వెళ్తాను సోషల్ సబ్జెక్టా ఫోక్లోరా హిస్టారికలా ఈ జానర్ గురించి ముందు ఆలోచించుకుంటూ కథ తయారు చేస్తామండి ఈ కథ తయారు చేయడంలో ఫస్ట్ ఏంటంటే కీలకమైన ఒక పాత్రను తీసుకుంటామండి అదే ప్రోటోగ్నిస్ట్ అంటారు అంటే కథను నడిపించే పాత్ర ఆ కథను నడిపించే పాత్రకి అమ్మ నాన్న చెల్లెలు వాడి స్నేహితులు వాడి తాలూకు జర్నీ ఆ జర్నీ కూడా మామూలుగా సాగిపోయి ఎవరినో అమ్మాయిని ప్రేమించాడు తర్వాత పెళ్లి చేసుకున్నాడు హ్యాపీగా ఉన్నాడంటే అది కథ కాదు బట్ అందులో మెలో డ్రామా రావాలి ఎమోషనల్ డ్రామా రావాలి సంఘర్షణ ఉండాలి ఉంటే ఆ సంఘర్షణలో వాడు ఎదుర్కొన్న ఏమిటి వాడు ఎక్కడ ఓడిపోయాడు ఎక్కడ గెలిచాడు ఇవన్నీ వర్కౌట్ చేస్తూ చివరికి హీరో పాత్రను హీరో పాత్రగా మిగిల్చడం అందులో వాడు చాలా ఇబ్బందులు పడి ఉండొచ్చు కష్టాలు పడి ఉండవచ్చు ఆ సమస్యలు ఎదుర్కోవచ్చు అది హీరోగా మారడాన్ని క్లైమాక్స్లో మీద గెలుపు సాధించడానికి అంటే విలన్ పాత్ర కూడా ఉండాలి అంటే అది ఇందులో రెండు రకాలు ఉన్నాయండి ఒక విలన్తో ఏర్పడ్డ సమస్యలు కావచ్చు లేకపోతే కుటుంబ పరమైన సమస్యలతో నలిగిపోవచ్చు ఏదేమైనా సరే అది కుటుంబ పరంగా వచ్చిన సమస్య అయినా విలన పరంగా వచ్చిన సమస్య అయినా చివరికి ఎలా తన విజయాన్ని సాధించాడు ఎలా గెలిచాడు ఎలా సమస్యల నుంచి బయటపడ్డాడు అనేది కథ అనుకుంటు అంటామండి అసలు ఈ కథ అనేది ఎలా ఉంటుంది అంటే చాలామందితో కలిసి డిస్కస్ చేసి కథ తయారు చేసుకుంటాం ముందు మనం తయారు చేసుకుని వెళ్ళిన తర్వాత అక్కడ కథ అందరికీ చెప్తాం అందరికీ నచ్చాలి మీకు ఒకసారి ఎవరికో చెప్పానండి స్పీల్బర్గ్ లాంటి ఇంటర్నేషనల్ డైరెక్టర్ కూడా రెండున్నర గంటలు సినిమా తీసేటప్పుడు తను ఐదు నిమిషాల్లో ఆత్మీయులైన వాళ్ళు కొంచెం విమర్శనాత్మకంగా ఆలోచించగలిగే వ్యక్తులకి ఐదు నిమిషాల పాటు తను తయారు చేసుకున్న కొత్త కథని చెప్తాడట ఈ ఐదు నిమిషాల్లో వాళ్ళు విన్న తర్వాత ఎక్సలెంట్గా ఉంది కొంచెం నావల్టీ ఉంది అంటే కంటిన్యూ చేస్తాడు లేకపోతే ఐదు ఆ పేజీలు చింపేసి వాళ్ళు కొత్త కథ కోసం కొత్త కథ కోసం వెళ్తాడు సో ఇది కేవలం స్పీడ్ వర్క్ మాత్రమే కాదండి అది ప్రతి వాళ్ళకి వర్తించేది సో ఎప్పుడో పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం అంటే సమకాలీన సమాజాన్ని ప్రతిబింబించే కథలను మాత్రమే ఇప్పుడు జనం యాక్సెప్ట్ చేస్తారు ఒకప్పుడు టైప్ మిషన్ వాడే వాళ్ళని ఇప్పుడు డిటి డైలోకి వచ్చింది ఇటీవే వరకు వచ్చింది అంటే ఇటు టెక్నాలజీని కూడా దృష్టిలో పెట్టుకోవాలి అప్పుడు ల్యాండ్లైన్తో మాట్లాడే పాత్రలు ఇప్పుడు సెల్ ఫోన్తో మాట్లాడే పరిస్థితి తీసుకురావాలి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ కథని తయారు చేసిన తర్వాత అనుకున్న జోనర్లు తయారు చేసేటప్పుడు ఏ పాత్రలు ఉండాలి ముఖ్యంగా సినాప్సిస్ రాసుకుంటాం అండి ఒక ఐదు పేజీలు ఆరు పేజీలు ఐదు పేజీలు ఆరు పేజీలు రాసిన తర్వాత అందరూ ముఖ్య పాత్రలు ఏమిటో రాసుకుంటాం ఆ తర్వాత పాత్రల్లో ఘర్షణకి వీలైన పాత్రలు ఉన్నాయి ఈ ఘర్షణ పాత్రలో హీరోకి సపోర్ట్గా ఎన్ని పాత్రలు ఉన్నాయి హీరోకి ప్రత్యర్థులుగా అంత ఎన్ని పాత్రలు ఉన్నాయి ఈ మధ్యలో హీరోయిన్ తలకి పాత్ర ఏమిటి ఇలాంటి సిచ్యువేషన్స్తో మొత్తం అంతా కథ అంతా తయారు చేసుకొని అందరూ ఎనానిమస్గా ఇది బాగుంది కథ అంటే కథ వరకు అయిపోయింది కానీ అప్పుడు మొదలవుద్దండి సమస్య ఏంటంటే స్క్రీన్ ప్లే అన్నది మామూలు విషయం కాదు ఇప్పటికీ నన్ను చాలామంది స్క్రీన్ ప్లే రాశానంటే ప్లే అంటే అదేగా అంటుంటారు కాదు ఒక సంఘటన సమాహారం అండి ఓకే నెక్స్ట్ ఇప్పుడు మొదటి సీన్ వచ్చింది ఇప్పుడు ఉదాహరణకు మీరు ఒక సీడీ చూడండి సబ్జెక్ట్ అక్కడ ఓపెన్ అయ్యింది ఓపెన్ అయిన తర్వాత అందులో ఆ సన్నివేశంలో ఆ పర్టికులర్ సన్నివేశంలో ఒక కంటెంట్ ఉంటుందండి ఆ కంటెంటు ఆడియన్స్ మనసుకు హత్తుకునేటట్టు ఉండాలి అందులో ఏదో ఒక పాత్ర మీద తెలియకుండా ఒక ఇష్టం ఏర్పడాలి ఆ పాత్రను ఫాలో అవ్వడం మొదలు పెడతారండి ఆ పాత్ర ఫోన్ ఫాలో అవ్వడం మొదలుపెట్టేటట్టుగా మళ్ళీ రెండో ఆ సీడీలో చూస్తే ఫస్ట్ నేను అడిగే వాళ్ళకి అదే చెప్తుంటానండి ఫస్ట్ ఒక సీడీ తీసుకుని ఫస్ట్ ఇన్సిడెంట్ ఏమిటి నోట్ చేసుకోండి తర్వాత సెకండ్ ఇన్సిడెంట్ ఎక్కడ ఓపెన్ అయింది లొకేషన్ మారుతుంది ఎక్స్టీరియరా ఇంటీరియరా డేయా నైటా అంటే అవి కూడా నోట్ చేసుకొని పెట్టుకొని ఈ పాత్రకి నెక్స్ట్ సన్నివేశానికి సంబంధం ఉందా లేకపోతే నెక్స్ట్ సన్నివేశంలో ఈ పాత్రకు సంబంధించిన ఏదైనా చర్చ జరిగిందా వాళ్ళు వీడిని ఏమైనా హాని చేయాలని తలపెట్టారా లేకపోతే వీడి చెల్లెల్ని వాడు కొడుకు పెళ్ళి చేయాలనుకుంటున్నాడా ఇలాంటి విచిత్రమైన సమస్యలతో సబ్జెక్ట్ స్టార్ట్ అయితే నెక్స్ట్ నెక్స్ట్ అవతల వ్యక్తి చాలా వీడు చాలా యావరేజ్ జీవితానికి సంబంధించిన మనిషి అవతల వ్యక్తి చాలా అసామాన్యమైన ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి వాడి కొడుకు కొరిన వాడి హీరో చెల్లెల్ని పెళ్లి చేసుకునే తీరుతానంటే ఆ చెల్లెలకి ఏంటి బాగా చదువుకోవాల అన్నయ్య అసలు ఎక్కడో విదేశాలకు వెళ్తాను కొంచెం కష్టపడి అలాంటి ఏదో విపరీతంగా పెళ్ళికంటే ఎక్కువ చదువు పేద కుటుంబానికి ఏదో చేయాలని ఉన్న ఆడపిల్ల తాలూకా పాత్రని క్రియేట్ చేసినప్పుడు ఎప్పుడైతే వేళన కొడుకు ఆ పిల్ల మీద ఆశ చూపించడం మొదలు అక్కడే ఆడియన్స్కి క్యూరియాసిటీ మొదలవుతుందండి కానీ ఇక్కడ అంటే ఒకటిసారి ఇప్పుడు కథా వస్తువు తీసుకున్న తర్వాత అంతాలు అది ఫస్ట్లోనే మనం అది అనుకోవాలా గ్రాఫ్ అంటే చెప్పాను అనుకున్నప్పుడే పాత్రలన్నీ ఎన్నుకున్నప్పుడే కొన్ని పక్క పాత్రలు కూడా వచ్చి కొంచెం హెల్ప్ చేస్తుండీ ఆ స్ట్రక్చర్ అనేది ఫస్ట్ ఫామ్ చేసుకోవాలి అది కథలో ఆది మధ్యం తర్వాత ఎండింగ్ గా మూడు కంప్లీట్ చేసుకోవాలి తర్వాత స్క్రీన్ ప్లే రాసుకునేటప్పుడు డైరెక్టర్ నాకు దాసర్ నాన్న చెప్పేవారండి స్క్రీన్ ప్లే రాసేటప్పుడు ఒకటే డి డిసైడ్ చేసుకోవాలి ఫోర్ బ్లాక్స్ కింద డివైడ్ చేయాలి ఫస్ట్ బ్లాక్ హీరో ఎవడు అంటే కథను నడిపే పాత్ర కూడా ఉండాలి అంటే రామాయణం రాముడిలాగా ఈ కథకు కూడా ఒక హీరో ఉన్నాడు వాడు దుర్మార్గుడు కావచ్చు మంచివాడు కావచ్చు రాక్షసుడు కావచ్చు ఏమైనా కావచ్చు కానీ వాడి మూలంగానే కథ ముందు ముందుకు కదులుతుంది వాడి మూలంగానే కుటుంబ సమస్యలు ఎదుర్కొంటుంది వాడి మూలంగానే వాడికి ఒక ప్రత్యర్థి తయారయ్యాడు వాడి మూలంగానే వాడు కూడా జీవించడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వెళ్ళేటట్టుగా సమస్యలు సృష్టింపబడుతుంటాయి సో ఫస్ట్ బ్లాక్లో కుటుంబ పరిచయం క్యారెక్టర్ తాలూకు కంటెంటు క్యారెక్టరైజేషన్స్ అంటే ఏ పాత్ర ఏమిటి అసలు ఇందులో ఏమి చెప్పాలని ప్రయత్నిస్తున్నారన్నది సజెస్టివ్గా ఫస్ట్ బ్లాక్లో రావాలి సెకండ్ బ్లాక్ వచ్చేసరికి వీడికి సంబంధించిన వ్యక్తుల్లో ఎమోషనల్గా ఇబ్బంది పెట్టే క్యారెక్టర్ ఏదో ఒకటి తయారవ్వాలండి అంటే విలంతాలకు బ్యాచ్ అంతా తయారైన తర్వాత అన్నయ్య నాకు ఈ సమస్య అవుతుంది కాలేజీకి వెళ్తుంటే వాడితో ఇబ్బంది అవుతుందంటే వీడు విలంతాలకు ఒకటి కొట్టాడు అనుకోండి ఇట్ జనరల్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇది అద్భుతమైన కథ కాదు సో ఇది ఎప్పుడో చాలా చూసిన విషయం అయినా సరే ఎప్పుడైతే విలన్ తాలూకా కొడుకు అమ్మాయిని అయితే అల్లరి చేస్తుంటే హీరో వాడిని కొట్టాడు ఏమిటి నా కొడుకు మీద చేయి చేసుకున్నాడు కాబట్టి వీడిని వదిలిపెట్టొద్దు అంటూ ఇక్కడి నుంచి బిలన్కి హీరోకి మంచి సంఘర్షణ వదలవుద్ది ఇది నేను చెప్తున్నది స్క్రీన్ ప్లే తాలూకా ప్రాసెస్ అండి సో ఈ ప్రాసెస్ అనేది సెకండ్ బ్లాక్ అండి సెకండ్ బ్లాక్ ఎక్కడెండవద్ది ఇంటర్వెల్ దగ్గర బ్యాంగ్ ఏమిటంటే వీళ్ళిద్దరూ ఎదురెదురు వస్తారు వాడిని పట్టుకు రెండు రాహి నా కొడుకుతో పెట్టుకున్నాడంటే వాడిని నడుచుకుంటూ వస్తారు లోపలికి నన్ను లాక్కర్ రావాల్సిన పని లేదు నేను ఇచ్చాను ఏంటి ఉద్దేశం నా చెల్లిని నీ కొడుకు ఆల్రెడీ చూస్తుంటే నేను క్షమించాలి ఊరుకుంటాను అంటాడు వీళ్ళు లేని అనుకోసరికి తలుపు అంటే నాకు గోడలు ద్వారాలు అడ్డం రావు దేన్నైనా తునా తుణలు చేసి వెళ్ళిపోతాను అనేది చెప్పిన తర్వాత చూస్తాను అంటే మీదకు వస్తుంటాడు అక్కడ ఇది ఇంటర్వ్యూలు బ్యాంక్ ఇప్పుడు బయటికి టీ తాగడానికి వెళ్ళిన వాళ్ళు కూడా తొందరగా వెళ్ళకపోతే వాళ్ళు ఏదో కొట్టించుకుంటారా లేకపోతే వీడిని వాడి చంపేస్తాడా వాడిని వీడి చంపేస్తాడా ఏంటి తెలియదు అనే పద్ధతిలో ఆడియన్స్ తొందరగా టీ తాగేసి అది స్క్రీన్ ప్లేలో అని గొప్పతానండి ఇమీడియట్గా లోపలికి వచ్చేయాలి అంటే నేను ఫస్ట్ బ్లాక్ చెప్పాను సెకండ్ బ్లాక్ చెప్పాను థర్డ్ బ్లాక్లో ఏమిటంటే అక్కడ నుంచి ఏదోలాగా నలుగురు కొట్టి బయటకు వచ్చాడు కానీ వాడికి ఉన్న ఇంకో కొంచెం ఫ్రెండ్స్ సర్కిల్ అంటే హీరో తన మనోభావాలను ఎక్స్ప్రెస్ చేయడానికి ఇంకో కొన్ని పాత్రలు కావాలండి ఒక మంచి స్నేహితుడి పాత్ర ఉంటాడు వాడితే ఎందుకు పెట్టుకున్నారా ఇప్పుడు నీ చెల్లెలకు పెళ్ళి కాదు తన జీవితం ఏమవుద్దో తెలియదు నువ్వేమవుద్దు అర్థం కాని పరిస్థితి నీ తల్లిదండ్రులు నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారని వాడు చెప్పే స్నేహితుడు నిజంగానే వీళ్ళంతా విపరీతమైన ఆటంకాలు ప్రయత్నాలు చెల్లెల్ని కిడ్నాప్ చేయాలనే ప్రాసెస్లు ఇలాంటివేవి జరుగుతుంటే అది సెకండ్ బ్లాగులు దీనికి వీడు ఒంటరిగా ఉండేటప్పుడు ఎందుకు ఇవన్నిటికీ అతీతంగా మనం ఎక్కడికైనా అని ప్రేమించిన వ్యక్తి చెప్పడం అంటే హీరోయిన్ పాత్రకు కూడా ఒక ఇంపార్టెన్స్ క్రియేట్ చేస్తాం అది ఒక రెండు రీళ్ళు రెండు మూడు రీళ్ళు వరకు ఆ కథ నడుస్తుంటుంది అంటే వీళ్ళంతో గొడవలు సంఘర్షణలు వీడికి నచ్చజెప్పడాలు వీడు బొండికేయడాలు ఈ హీరోయిన్ కన్నీళ్ళు పెట్టుకోవడాలు అలిగి వెళ్ళిపోవడాలు వీడు నచ్చ ఇవన్నీ జరుగుతుంటాయండి అది థర్డ్ బ్లాక్ అంటే ప్రీ క్లైమాక్స్కి వచ్చేసాం మరీ వాడు ప్రీ క్లైమాక్స్కి వచ్చేసరికి ఒకరోజు కాలేజీకి వెళ్ళిన చెల్లెళ్ళు ఇంటికి రాలేదు ఎందుకు రాలేదు అనుకోసరికి నా దగ్గర ఉందిరా ఈ రాత్రికి నా కొడుకుతో దాన్ని పెళ్లి చేసేస్తాను అక్కడ అని విలన్ ఫోన్ చేసాడండి అంటే ప్రీ క్లైమాక్స్ దగ్గర స్టార్ట్ అయింది ఇప్పుడు కిడ్నాప్ అయిన చెల్లెల్ని సేఫ్గా అక్కడి నుంచి తీసుకురావాలి తనకున్న బలం చాలా చిన్నది చాలా స్వల్పం ఒంటరిగాడు ఇప్పుడు ఆ భయంకరమైన ప్రపంచంలోకి ఆ విష సంస్కృతిలోకి వెళ్ళి చెల్లెల్ని కాపాడి బయటకు తీసుకురావాలి ఆ బయటికి తీసుకొచ్చే ప్రాసెస్లో ఫైట్ మాస్టర్స్ బోల్డ్ పని ఉంటుంది సో ఇలాంటి విచిత్రాలన్నీ చేసి క్లైమాక్స్కి వస్తుంది క్లైమాక్స్కి వచ్చేసరికి ఆఖరికి వెళ్ళని జైలుకి వెళ్ళమో చచ్చిపోవడమో ఏదో జరిగిన తర్వాత మొత్తానికి హీరోయిన్ హీరో అమ్మాయి అంటే కథ ముగింపుకి వచ్చినట్టే లెక్క అంటే ఫోర్త్ బ్లాక్ అది సో నాలుగు బ్లాక్స్ని నాకు అలవాటు చేసాడండి ఆయన ఫస్ట్ అయితే అది నాకు ప్రారంభంలో నేర్పాడు కానీ ఇందులో ఒక చిన్న విచిత్రం ఉందండి కథ ఎక్కడ ప్రారంభించాలో అనేది స్క్రీన్ ప్లేలో గొప్ప టెక్నిక్ అనగనగా ఒక రాజు ఆ రాజుకి ఏడుగురు కొడుకులు అంటే ఎవరూ చూడరు హఠాత్తుగా ఒక అమ్మాయిని ఒక రాత్రి ఎవరో తరుగుతున్నారండి పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళింది ఒక ఇంట్లో దూరింది ఇంట్లో దూరిన తర్వాత పక్కన నవ్వాడు సరిగ్గా నా ఇంటికి నువ్వు అని ఎవడండి వాడు వెళ్ళను వాడు ఎంప్లాయ్ చేసిన మనుషులు ఈ అమ్మాయి ట్యూషన్కి ఎక్కడికి వెళ్ళొస్తుంటే గ్యాంగ్ని పెట్టి కిడ్నాప్ చేయమంటే కిడ్నాప్ చేయడానికి వాడు ఎవడ వస్తానండి ఇది పరిగెత్తుకుంటే పరిగెత్తుకెళ్ళి ఆ దగ్గరలో ఉన్న ఇంట్లో దూరింది అది ఇల్లు ఎవరిదో అది వెళ్ళంది అదే అంటే మీకు తెలియని ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుందండి అరే వాడు పంపించిన ఏరియా అంటే ఆ తర్వాత రివీల్ చేస్తామండి ఆ గ్యాంగ్ వాడు పంపించిన మనుషులని స్క్రీన్ ప్లేలో టెక్నిక్ ఏమిటంటే ఏది స్ట్రైట్గా చెప్పం స్ట్రైట్గా చెప్తే మీకు ఇంట్రెస్ట్ ఉండదు అందుకే అమ్మాయి వస్తుంది మీరు పట్టుకుని తీసుకొచ్చేయండి కిడ్నాప్ చేసేయండి అంటే ఇంట్రెస్ట్ ఉండదు ఎవరో తరుగుతుంటే కాపాడమని ఒక ఇంట్లోకి వచ్చింది ఆ ఇంట్లోకి వచ్చిన వ్యక్తే ఆ గ్యాంగ్ని ఎంప్లాయ్ చేసింది అది స్క్రీన్ ప్లేలో మీరు ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం కోసం ఉపయోగించే టెక్నిక్ అండి ఓకే ఆ తర్వాత ఈ పర్టికులర్ ప్రాసెస్లో మనం ఎలాంటి విచిత్ర ఈ పాత్రలు క్రియేషన్లో పాత్రల తాలూకా ఔచిత్యంలో పాత్రీకరణలో మనం చేసే దమ్మతులు ఎలా ఉంటాయంటే ఉదాహరణకి మన రాంగోపాల్ సొంత చెప్తా గాయ సినిమాకి తను అవుట్లైన్ తయారు చేసుకొని దాన్ని కొంచెం డెవలప్ చేద్దాం రావు గారు అని చెప్పిన తర్వాత రాముతో రాము అనేసి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాను కథ అంతా విన్నాను అంటే తను అనుకున్న కథని కొంచెం డెవలప్ చేసాం అంత అయిన తర్వాత అంత అయిపోయిన తర్వాత నాకు డౌట్ వచ్చింది మొత్తం కథ అంతా చాలా ఎమోషనల్గా ఉంది యాక్చువల్గా గాడ్ ఫాదర్ జగపతి బాబు అందరినీ కొడుతుంటాడు తిడుతుంటాడు కానీ తనకు ఒక అక్క ఉంది ఒక మరదలు ఉంది అక్క ఉంది సో తన చుట్టూ పెద్ద గ్యాంగు ఆయన్ని కలవాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి సో మంచి టెన్స్ సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతుంటాయి సబ్జెక్టులో నేను అన్న అంతా బాగుంది కానీ షూటింగ్కి వెళ్ళేముంది నేను చెప్పా ఇందులో మనిషి కాస్త రిలీఫ్ లాంటిది ఏది లేదే సబ్జెక్ట్లో ఎందుకంటే సబ్జెక్టులో రిలీఫ్ మెకానిజం అనేది ఒకటి స్క్రీన్ ప్లేలో క్రియేట్ చేస్తారండి అవసరం ఉన్నా లేకపోయినా బ్రహ్మానందం పాత్రలు క్రియేట్ చేసి కథకు రిలేటెడ్ అయినా కాకపోయినా ఏదో చోట మాత్రం హీరోతో కలుస్తాడు తర్వాత తను కామెడీ తను చేస్తుంటాడు సో ఇది ఆ రిలీఫ్ మెకానిజం లేకపోతే ఆడియన్స్లో విపరీతంగా నెర్వస్ డౌన్ వస్తుందేమో ఆ టెన్షన్లో అనే ఫీలింగ్ క్రియేట్ అవుద్దంటే ఇప్పుడు ఈ సబ్జెక్ట్ని ఎలా మార్చగలండి అంతా రెడీ అయిపోయింది కదంటే నాకు ఫ్రీడమ్ ఇస్తే నేను చేస్తాను అన్నాను ఏం చేస్తారంటే ఊర్మిల క్యారెక్టర్ ఉంది కదా మరదల క్యారెక్టర్ అమ్మాయి క్యారెక్టరు ఎప్పుడు సీరియస్గా కాలేజీకి వెళ్ళడం ఇంటికి వచ్చి తల్లి అన్నపూర్ణతో బాగా చేస్తున్న పనులు నాకేమీ నచ్చడం లేదు కొంచెం నువ్వేనా నచ్చ ఎలా కదా నడుస్తుంది ఇది వద్దు అమ్మాయికి వాడు ఏం చేస్తున్నాడు మాఫియా డాన్గా ఎవరిని కొడుతున్నాడు ఎవరిని తిడుతున్నాడు ఎవరిని చంపుతున్నాడు అక్కర్లే ఇంటికి వస్తుంది చలాకీగా ఏదో చిన్న సమోసలేవు అమ్మ చేస్తున్న సమోసాలు తింటుంది సీరియస్గా మేడం మీద ఉన్న నా జగపతి బాబు చాలా సీరియస్గా ఆ గ్యాంగ్ని ఆ ఓల్డ్ సిటీ గ్యాంగ్ని ఎలా ఫినిష్ చేయాలని సీరియస్గా ఆలోచిస్తుంటే పక్కకొచ్చి ఇలా చూస్తుంటుంది అని సుదూరంగా ముందు అబ్జర్వ్ చేయడు వాడు చాలా ఏకాగ్రతగా నెక్స్ట్ ప్లాన్ ఏదో ప్లాన్లో ఉన్నాడు అమ్మాయి ఎలా చూస్తుంటే ఎందుకు డిస్టర్బ్ అయింది ఎంతసేపటికి చూడపోతే అనే ఏదో అనుకుంది ఇటు చూశాడు ఏయ్ ఏం చేస్తున్నా కూడా అనుకోసరికి సుదూర తీరాల్లో మా బావ ఎక్కడ ఏం చూస్తున్నాడో ఏం కనిపిస్తుందో అది కూడా నేను చూసి ధరించిపోదామని ప్రయత్నిస్తున్నానని ఏదో చెప్పిందండి చెప్పేసరికి ఏం తిక్కరేగిందా నా టెన్షన్లో నేను ఏంటనేసి వెంటబడతాడండి ఆ పరిగెత్తి పరిగెత్తి అమ్మాయి వంటగదులు అన్న తల్లిది గురించేసరికి దీనికి తొందరగా పెళ్లి చేసేవచ్చు కదా బాగా డిస్టర్బ్ చేస్తుంది ఈ సొసైటీ ప్రతి వాళ్ళు నన్ను చూసి భయపడతారు ఇది తప్ప దాన్ని కంట్రోల్ చేయక్క అని చెప్పేసరికి కంట్రోల్ చేయాలంటే ఒకటే సహజం ఒకటే వీలవుద్ది నువ్వు నన్ను కట్టుకున్నావు అనుకో ఆటోమేటిక్గా మొగుడిగా నా మీద మేము ఏదైనా అధికారం చేయానికి వచ్చా అనుకోసరికి అనుకోసరికి నిన్న నేనా అనుకోవేసరికి అలాంటప్పుడు ఈ సమస్యను కంటిన్యూస్ ఫేస్ చేయాలి ఇలా రన్ అవుద్దండి ఆ క్యారెక్టర్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే ఆ స్క్రీన్ ప్లేలో తెలియకుండా ఆ పాత్ర చాలా అద్భుతంగా వర్కౌట్ అయ్యింది ఎందుకంటే రేవతి క్యారెక్టర్ సీరియస్ ఈవిడ్ సీరియస్ ఉన్న ఇద్దరు హీరోయిన్ సీరియస్ అయితే జగత్బాబు సీరియస్ సబ్జెక్ట్ సీరియస్ సో ఆ క్యారెక్టర్ తను అన్నాడు నాకు తెలియదు అండి ఈ రిలేషన్ ఆయన యాక్చువల్గా హైదరాబాద్లో పుట్టి పెరిగాడు విజయవాడలో చదువుకున్నాడు భీమవరవన రాజు అయినా సరే తనకి చైల్డ్హుడ్ నుంచి కూడా ఇలాంటి అనుబంధాల గురించి సరైన అవగాహన లేక ఓకే అతను తెలివి తక్కువ కాదు తెలివైన వాడే కానీ అందులో నేను అది ఏర్పాటు చేయడంతో దానికి అద్భుత ఆ క్యారెక్టర్ అద్భుతంగా పండింది ఊర్ములకి మంచి పేరు వచ్చింది సిమిలర్గా ఇదే సినిమా ఇది మన గాయం సినిమాకి క్లైమాక్స్ చేయడం కోసం మేము లొకేషన్ చూడడానికి వెళ్ళాం అక్కడికి వెళ్ళేసరికి అప్పటికే మనీ కంప్లీట్ చేస్తారు వాళ్ళు సినిమా రిలీజ్ కాలే ఎందుకు ఒకరోజు అంటే ఈ లొకేషన్ కలగడానికి ముందు జరిగిన అంటే ఈ సినిమా ఒక పక్క షూటింగ్ అవుతుండగా జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే కొమనాపల్లి గారికి ఒకసారి చూపిద్దాం సినిమా అనేసి శివనాగేశ్వరతో కృష్ణ వాళ్ళతో చెప్పి అన్నపూర్ణలోనే ప్రీవ్యూ థియేటర్లు చూస్తే ఫస్ట్ హాఫ్ నేను చాలా అదిరిపోయాను ఎక్సలెంట్ స్క్రీన్ అన్నా అదేంటి అలాగే మాట్లాడుతున్నది మనం రిలీజ్ చేయడానికి భయపడుతుంటే సెకండ్ హాఫ్ చూపించా మనం మధ్యలో టీ దగ్గర తర్వాత సెకండ్ హాఫ్ చూస్తాను ఎంత ఇబ్బందికరంగా ఫీల్ అయ్యానంటే కాందాద క్యారెక్టర్ ఆడేసింది ఫస్ట్ ఆఫ్ అంతా ఒక భార్య నీ ఒక కోటీశ్వడి భార్యని కిడ్నాప్ చేసిన వీళ్ళు డబ్బులు ఇస్తే వదిలిపెడతామంటే పది లక్షలు ఎక్స్ట్రా చంపేసి చంపేసిండని వాడు చెప్పేసి వీళ్ళు ఇరుక్కున్నారు వదిలిపెడితే మా పేర్లు చెప్పేస్తే అంటే జేడి చక్రవర్తి చిన్న చేసిన పార్టీ సో ఈ సిచ్యువేషన్లో నేనేం చేశానంటే అక్కడ లొకేషన్ చూస్తుంటే రాము గాయం పక్కన పెట్టు సెకండ్ హాఫ్ చాలా ఇప్పుడు సెకండ్ హాఫ్ చాలా బాధాకరంగా ఉంది ఏ కాందదా క్యారెక్టర్ జనం బాగా ఆకట్టుకుంటుందని నేను కాన్ఫిడెంట్గా ఫీల్ అయ్యి మీకు ఇంటర్వ్యూల్లో చెప్పాను ఆ కాందాదా క్యారెక్టర్ సడన్గా మాయమైపోయి ఏమైపోయి ఎక్కడికి పోయింది ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయింది కాందాదా క్యారెక్టర్ క్లైమాక్స్ వరకు తీసుకురా ఈ సినిమాలో పెద్ద ఆర్టిస్టులు భయంకరమైన ఆర్టిస్టులు అది ఏం ఎవరూ లేరు ఆ క్యారెక్టర్ చాలా అద్భుతంగా బ్రహ్మానందం లాంటి కమేడియన్ ఒక దాదాగా నటించడం అనేది ఒక నావల్ పాయింట్ అద్భుతంగా నటించాడు దానికి తోడు భరణి పక్కనే కామెడీ సో చివరి క్లైమాక్స్ వరకు తీసుకొచ్చి చివరికైనా ఒక డెడ్ బాడీ పరిస్థితి రావడం ఆ పాడుపడిన బిల్డింగ్ ఏ బిల్డింగ్ అయితే మేము గాయం కోసం వెళ్ళాము ఆ బిల్డింగ్లో ఆ డెడ్ బాడీ కనిపిస్తే జయస్తో అక్కడ పరిధిలో రావడం ఆ తర్వాత ఆవిడ నుంచి ఇటు వెళ్ళేసరికి ఎవరు రావడం ఈ డెడ్ బాడీని తీసుకొచ్చి అక్కడ నిలబెట్టడం అందులో చేయిస్తడం ఈడంటే అక్కడ పడిన బాడు ఎక్కడికి నిలబడి ఎలా నిలబడిందని ఈ కంగారు పడడం ఈలోగా వాళ్ళు రావడం అంటే ఒక్క డైలాగ్ కానీ ఒక యాక్షన్ ఒక ఏమీ లేకుండా వితౌట్ ఎనీ డైలాగ్ ఒక ఏడెనిమిది నిమిషాలు ఆ సన్నివేశం చాలా అద్భుతంగా వర్కౌట్ అయ్యిందండి అది సినిమాకి నేను బ్రహ్మానందం రామ్ గోపాల్ ఓడియన్ థియేటర్కి వెళ్ళాం చూసాం ఎక్సలెంట్ రెస్పాన్స్ అది చాలామంది తర్వాత ఫాలో అయ్యారు ఇంతకు నేను చెప్పొచ్చేది ఏంటంటే స్క్రీన్ ప్లేలో ఓదర కొట్టకూడదండి డైలాగులతో ఈరోజు చాలా మంచివాడు అని చెప్తే చాలదు ఎందుకు మంచివాడు ఆడియన్స్ తెలియాలంటే యూ షుడ్ గో ఫర్ ఎన్ ఇన్సిడెంట్ ఒక సంఘటన కావాలి చాలామంది ఇప్పుడు చేస్తున్న సినిమాల్లో పొరపాటు ఏంటంటే వాడు చాలా మంచివాడు రా అనే స్నేహితుడు చెప్పేస్తే ఆ మంచివాడు అని ఆడియన్స్ అనుకోవాలి ఇంకోటండి నవల మీరు మీరు అన్నారు కదా నవలా సాహిత్యం వేరు సినిమాకు వచ్చేసరికి అలా మారిపోతుంది అన్నారు కదా మరి కొన్ని నవలల్ని సినిమాగా కూడా చేయటం జరిగిందిగా జరిగింది అంటే నేను ఒక హీరో హీరోయిన్ల మధ్య పరిచయాన్ని పది పేజీలు రాస్తానండి వాళ్ళిద్దరి మధ్య పది పేజీలు పది రకాలుగా తర్వాత వీళ్ళ మధ్య అల్లరి తర్వాత ఎక్స్ప్రెషన్ ఆఫ్ హీరోయిన్ తన మానసికంగా అర్ధరాత్రి అలా పడుకుని ఎదురుపోతూ చంద్రబాబును చూస్తూ వాడి గురించి ఏం ఆలోచించింది పది పేజీలు రాస్తా వీడు నచ్చినప్పుడు చదువుతాడు నచ్చకపోతే పుస్తకం పక్కన పెట్టి వెళ్ళి పని చూసుకొని మళ్ళీ వచ్చి బుక్ ఓపెన్ చేస్తాడు నవల్ రీడర్ అలా మీకు సంబంధించిన నవల నవల్ సినిమాగా ఏమొచ్చినాయి అప్పుడు అరణ్యకాండ హనసు ఆ రెండు సినిమాలు వచ్చాయి కదా సో నేను అనేది ఏంటంటే నవల్ అటాచ్డ్ అయినా చదవచ్చు మధ్య మధ్యలో అయినా ఆపి చదవచ్చు బట్ వేరే సినిమా అటాచ్డ్ ఇచ్చి చూస్తారు ప్రేక్షకులు ఓకే సో మనకు నచ్చాలి ఫస్ట్ ఆ స్క్రీన్ ప్లే ఇందాక నేను చెప్పిన ఆ నాలుగు బ్లాకుల డ్రామా మనకు నచ్చాలి రేపు ఆగా రేపటి వరకు ఆగాలి మళ్ళీ చదివి మళ్ళీ మనం మనకు నచ్చాలి మూడో రోజు కూడా ఆగాలి మళ్ళీ చదివితే మళ్ళీ మనకు నచ్చాలి సో రోజులు గడుస్తున్న కొద్దీ మీకు తెలుస్తుందండి డెఫినెట్గా స్క్రీన్ ప్లేలో ఉన్నాం కదా అంటే ఇక్కడ ఏదో చిన్న వీక్గా ఉంది ఏరియా ఈ ఏరియాని కొంచెం వర్కౌట్ చేద్దాం అనే ఫీలింగ్ క్రియేట్ అవుద్దండి ఇప్పుడు ఇప్పుడు మీరన్నా నాలుగు బ్లాక్స్ని ఒక్కొక్కసారి అంటాం కదండి అంటే ఇప్పుడు ఏదైనా క్రియేటివిటీకి బ్రేక్ చేస్తేనే ఏదైనా రూల్ బ్రేక్ చేస్తేనే మనకి కొత్తదనం పుట్టద్దాం ఇప్పుడు మీరన్నా స్టాండర్డ్లో ఆ నాలుగు వాటిని బ్రేక్ చేస్తే కొత్తదనం పుట్టదంటారా ఓకే డెఫినెట్గా కొత్తదనం పుట్టడం అంటేనే ఇప్పుడు కుర్రోళ్ళందరూ యంగ్స్టర్స్ అంతా వచ్చి ప్లాట్ఫామ్స్ లో చూస్తుంటే సబ్జెక్ట్ ఎక్కడో ఓపెన్ చేస్తారండి ఒక తల్లి తండ్రి కొడుకు అన్నది మనకు తెలీదు వాడు ఎక్కడో ఓపెన్ చేస్తాడు ఎక్కడో ఫ్యామిలీ ఉంటుంది ఎక్కడో చదువు చూస్తే మన కొడుకు ఎలాంటి దొంగగా అరెస్ట్ చేశారటంటూ విలేజ్లో సడన్గా ఓపెన్ చేస్తాడు అంటే వన్ టూ త్రీ ఫోర్ సీన్స్ మనం రాసుకుంటాం కానీ బట్ సీన్ ఓపెనింగ్ ఎక్కడ చేస్తామంటే స్క్రీన్ ప్లే దగ్గరికి వచ్చేసరికి ఫోర్టీన్త్ సీన్లోనే ఎక్కడో ఓపెన్ చేస్తాం అంటే స్క్రీన్ ప్లేలో ఉన్న బ్యూటీ ఏంటంటే అద్భుతమైన స్క్రీన్ స్క్రీన్ ప్లే ఒక యావరేజ్ కథను కూడా గొప్ప సినిమాగా మలచగలదు ఒక బ్యాడ్ స్క్రీన్ ప్లే రామాయణాన్ని కూడా నీచమైన కథగా చెప్పగలదు ఓకే అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక కథ తయారు చేసేటప్పుడు రాముడు సీత పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చేసారు హ్యాపీగా ఉన్నారంటే హ్యాపీగా ఉంటే ఇంక ఏముంది హ్యాపీగా ఉన్నారు దానికి రాయడం ఎందుకు కైకై మందర క్యారెక్టర్లు అంటే నేను ఎందా చెప్పాను చూసారా పక్క క్యారెక్టర్లు కొన్ని బూస్టర్ డోసులు సబ్జెక్టుకి హెల్ప్ చేస్తుంటాయి ఇప్పుడు తన కోరిక ప్రకారం బర్త్డే పట్టాభిషేకం కావాలి కాబట్టి తనని అడవులకు పంపించే పరిస్థితి కైకయి తీసుకొచ్చింది భార్య వెళ్ళింది వెళ్ళిపోయిన తర్వాత హ్యాపీగా కందమూలాలు పోం చేస్తే అక్కడ కూర్చోవచ్చుగా రాముడు చాలా నైతిక విలువలు ఉన్న అంటే ఒకే భార్య ఒకే మాట ఒకే బాణం అనే నైతిక విలువలు ఉన్న గొప్ప క్యారెక్టరేజ్ అంటే ఇప్పటి వరకు అలాంటి అద్భుతమైన క్యారెక్టర్ లేదు అనిపించింది అంత గొప్ప క్యారెక్టర్ సీత కూడా మహాసాధ్వి ఈవిడికి ఎందుకు ఒక మాయిలేడి తాలూకా అరుపు వినిపించేసరికి ఆడదు కాబట్టి ఆ బంగారం అనేది విచిత్రమైన మోజు బంగారు అది అంటే సామాన్యమైన ఆడదానికి ఉండే చిన్న అవలక్షణ ఎందుకంటే కవిగా వాల్మీకి కథను పొడిగించాలంటే ఒక చిన్న బలహీనత లాంటిది ఏదో క్రియేట్ చేయాలని ఇంటెన్షన్ క్రియేట్ చేసాడు అది దాంతో లక్షణాన్ని వెళ్ళి తీసుకురా మీ అన్నయ్య నేను చెప్తే అక్కడ లక్షణ గీసిన గీత దాటకంటే కరెక్ట్గా శోర్పణకు జరిగిన అవమానానికి కసి తీర్చుకోవడం కోసం రావణుడు వచ్చాడు దానం చేసేటప్పుడు గీత దాటి వచ్చేటట్టుగా చేసి కిడ్నాప్ చేసి తీసుకుపోయాడు సో మనకి కిడ్నాపులు అనేవి అప్పుడే మొదలై ఈరోజు కిడ్నాపులు జరుగుతున్నాయంటే మనకి స్ఫూర్తి రామాయణ అంటే ఆ కిడ్నాప్ జరిగిన తర్వాత కథ అద్భుతంగా సాగింది తర్వాత సీతను వెదికి పట్టుకు రాగలడా రాముడు ఓడిపోతాడా దేవుడే అంటే దవ్యాంశ సంబుధుడే అని రాముడు మానవ జన్మం లాంటిది ఎత్తిన తిరిగి తీసుకురాగలడా అనే ఆలోచనలో జనం ఉండేసరికి ఆ జర్నీ మొదలుపెట్టాడండి జర్నీ మొదలుపెట్టిన తర్వాత స్ట్రైట్గా లంకకి వెళ్ళి యుద్ధం చేసి తీసుకొచ్చేలేదు మధ్యలో అంగదుడు ఆంజనేయుడు బలి సుగ్రీవుడు అంటే ఈ క్యారెక్టర్స్ అన్నీ పక్కనే అంటే కొంచెం సైడ్ ట్రాక్ వెళ్ళి ఏంటంటే సబ్జెక్ట్లో మనాటినీ కాకుండా అబ్బా ఎప్పుడు చూసినా వీళ్ళ సదే అనే ఫీలింగ్ రాకుండా గమ్మత్తుగా సైడ్ క్యారెక్టర్స్ కొన్ని సబ్జెక్టుకి ఒక అందమైన నెగ్షీలు చెప్తుంటాయండి ఒక ఆభరణాలుగా మారుతుంటాయండి సో ఆ విధంగా ఫైనల్గా వానల తాలూకు సహాయంతో అక్కడికి వెళ్ళాడు భార్యను సాధించాడు తీసుకొచ్చాడు తీసుకొచ్చిన తర్వాత స్క్రీన్ ప్లేలో కథ అక్కడ అయిపోయింది అగ్నిపునీత మార్చిన తర్వాత కథ అయిపోయింది కానీ వాల్మీకి కూడా అప్పుడు మన డైలీ సీరియల్ ఆలోచన ఉందేమో అక్కడి నుంచి ఆవిడ మీద ఒక నిందయించి అప్పటికే అగ్నిపునీత అయిపోయింది నిందయించి అరణ్యవాసానికి వెళ్ళేటట్టుగా లక్ష్మీ చేత పంపించాడు లవకుశులు పుట్టేది కథ అంతా మీకు తెలుసు సో అప్పుడు కూడా డైలీ సీరియల్ థాట్స్ వాల్మీకి ఉండే అనే విషయం నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది సో యాక్చువల్లీ ముగింపు అది సో మనం సినిమాకి వచ్చేసరికి ఏంటంటే సీత సీతంతో సినిమా ఆపేస్తాం మన ప్రజెంట్ టెక్నిక్ స్క్రీన్ ప్లే ప్రకారం సో ఇప్పుడు మీకు నేనేం చెప్పాను కథ అంటే ఒక పాత్ర ఆ పాత్ర తాలూకా క్యారెక్టరైజేషన్ వాటి తాలూకా పాత్రీకరణ ఆ పాత్ర తాలూకా చర్యలు చర్యలతో సంఘటనలు సంఘటనలతో సన్నివేశాలు సన్నివేశాలతో సమస్యలు సమస్యలతో కదలిక ఇది ఫస్ట్ బ్లాక్ సెకండ్ బ్లాక్ వచ్చేసరికి ఈ సమస్యలు మూల మూలకారణం ఇంకో క్యారెక్టర్ ఉన్నాడు వాడు వెళ్ళినాం లేకపోతే పరిస్థితులు ఈ సెకండ్ బ్లాక్లో ఇంటర్నల్ దగ్గరికి వచ్చేసరికి వీళ్ళిద్దరి మంచి పోరాటం ఇది రెండో బ్లాక్ థర్డ్ బ్లాక్లో ఏంటంటే వీడు అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలని సందిగ్ధులు ఉండేటప్పుడు హీరోయిన్ క్యారెక్టర్ని మేము వదిలిపెట్టాం కాబట్టి ఆవిడ చాలా హడావిడి చేస్తుంటుంది వద్దు మానే మానేసి అని చెప్పడం ఇలాంటి లేదు కరెక్ట్గా సెకండ్ బ్లాక్ థర్డ్ బ్లాక్ అయ్యే టైంకి పెద్ద బాంశాలు ఏం వెళ్తుంది అంటే అది ప్రీ క్లైమాక్స్ పాయింట్ ఏంటంటే వీడి చెల్లిని వాడు కిడ్నాప్ చేశాడు చెల్లిని వెనక్కి తీసుకురావాలి వెళ్ళాలి అవసరమైతే చావాలి చెల్లిని తీసుకురావాలి అది క్లైమాక్స్ ఈ కథ ఎప్పుడు రొటీన్గా ఉందని చెప్పేసి వింటూ ఉంటాం అసలు రొటీన్కి భిన్నంగా కథలు తయారు చేయగలుగుతారా చేయొచ్చా అన్ని కథలు పుడతాయా రొటీన్కి భిన్నంగా కథలు తయారు చేయడం అనేది సాధ్యమే కానీ అది మనుషుల్లో నుంచి పుట్టుకురావాలి కథ రచయితకి రచయితకి ఏంటంటే రచయితకి ఏంటంటే ఆ మెళకులు సపోజ్ త్రివిక్రమ్ తలు అతడి సినిమా ఉందండి అతడి సినిమాలు ఏంటంటే తను రాజకీయాల్లో ఉంటూ ఎవరినో చంపడానికి ప్రయత్నిస్తుంటే ఇతను చంపడానికి ప్రయత్నించేటప్పుడు ఎవరో పాపం ట్రైన్లో రాజీవ్ కనకాలు చచ్చిపోతాడండి వాడు చచ్చిపోతే తెలిసింది ఏంటంటే పాత కథే కాదు కూడా అది అది పాత కథే పాత కథ అయినా సరే రొటీన్ ఆ రొటీన్కి భిన్నాం అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కుటుంబం ఆ కుటుంబ వ్యవస్థలో మనకు తెలియని వ్యక్తులు మనకు తెలియని ఆనందం అంటే ఇది పాత కదే అన్న విషయం కూడా మరిపించేటట్టు అండి అక్కడికి వెళ్ళేసరికి ఓకే ఓకే సో డెఫినెట్గా మీరు ఎంత మొనాటిని వచ్చినా ఎంత చేసినా సరే అమ్మ అమ్మే నాన్న నాన్నే చెల్లెలు చెల్లిలే మేనత్త మేనత్తే ఈ పాత్రల మధ్య మీరు కొత్తదనం ఏమైనా అంటే అందుకే ఇప్పుడు స్క్రీన్ పేరు ఏమంటారంటే ఈ సీన్ చాలా రొటీన్గా ఉందండి ఏదైనా కొంచెం భిన్నంగా ఆలోచించండి అంటుంటారు మీరు అన్నది కరెక్ట్ కొంచెం కొత్తగా ఆలోచించమని అంటుంటారు అంతే తప్ప ఎప్పుడు చూసినా సరే హీరోయిన్ వెళ్తుంటే గోండాలు తరుగుతుంటారు ఈలో హీరో వచ్చి ఫైట్ చేసేస్తాడు ఆ తర్వాత సేవ్ చేస్తాడు అది కాదండి సో స్క్రీన్ప్లేలో సన్నివేశాలు బ్యూటీ ఉత్కంఠ పాత్రల తాలూకా అవునచ్చు ఆ తర్వాత సంఘర్షణ డ్రామా డ్రామా ఓల్టేజ్ ఆఫ్ ది డ్రామా ఒక చోటకు వచ్చేసరికి జనాలు కంగారు పడిపోయి ఇప్పుడు ఏదో ప్రమాదం జరిగిపోయేటట్టుంది ఇలా అనుకుంటే తప్ప వాళ్ళు ఇన్వాల్వ్ కారు అది స్క్రీన్ ప్లే గొప్పతనం కథగా అయితే మమ్మల్ని అనగనగా ఒక రాజు ఆ రాజుకి ఏడుగురు కొడుకులేనే ఉంటుంది కానీ హఠాత్తుగా ఒక చేపను పట్టుకుంటే లేచి వీడిని చంపిందండి అండి వీడిని కొట్టి చంపేసింది ఏడుగురు ఏడు చేపల్లో ఒక చేప ఇక్కడ ఓపెన్ చేసాం అనుకోండి ఇదేదో రాజు కథ అనగానగా తెలిసిన మనకు తెలిసిన కథలా ఉండదు సో అలాంటి ఏదో విచిత్రం జరగాలి ఒక చేప అనుకుంటే ఒక పామును పట్టుకున్నాడు ఆ పామును కాటేసింది కాటేసరికి రాజు కొడుకు చచ్చిపోయాడు అంటే అందులో కొత్తదనం కనిపిస్తుంది పాత కథలోనే కొత్తదనం చూపించాలి తప్ప కొత్త కథలు పుట్టుకురావు సార్ ప్రపంచంలో అన్నీ వచ్చిన కథలే ఓకే కొత్త కథలు లేవు కొత్తగా చెప్పడం మాత్రం అదే స్క్రీన్ ప్లే తాల గొప్పతనం సో ఈ స్క్రీన్ ప్లే తెలుసుకోవాలి అంటుంటే ఫస్ట్ కథ రాయాలంటే జనాలు విపరీతంగా చదవాలి ఏదో ఈత నేర్చుకున్నట్టు సైకిల్ తొక్కడం నేర్చుకున్నట్టు కాదు డెఫినెట్గా మీకు క్రియేటివ్ సృజనాత్మక శక్తి ఉండాలి సృజనాత్మక శక్తి డెవలప్ అవ్వాలంటే మీరు పుస్తకాలు బాగా చదవాలి సినిమాలు బాగా చూడాలి సినిమాల్లో ఇంకా బాగా తెలుగుదాటలుంటే రామ్ గోపాల్ గారికి చెప్పేవాడిని ఆయనకి వీడియో లైబ్రరీ ఉండేది కదా ఆ లైబ్రరీ నుంచి వెళ్ళి అప్పుడు వీడియో క్యా క్యాసెట్స్ అండి ఫస్ట్ సీన్ ఓపెనింగ్ దగ్గర ఆపేయి నోట్ చేసుకో ఇక్కడ సీన్ ఎక్కడ ఓపెన్ అయింది నెక్స్ట్ మళ్ళీ ఆన్ చేయి నెక్స్ట్ సీన్ వస్తుంది ఆపేయి లొకేషన్ మారింది డే ఎఫెక్టా నైట్ ఎఫెక్టా ఇక్కడ ఏం పాత్రలు వచ్చాయి ఈ పాత్రలకు ఈ పాత్రలకు ఏం సంబంధం ఉందా ఇక్కడ మనకు అర్థం కాలేదు మళ్ళీ ఆన్ చేయి తరడి సీన్ వస్తుంది సో ఇలాగా నేర్చుకోవడానికి ఈరోజు నా పెద్ద వరం అండి ఈ డిజిటలైజేషన్లో మనకు తెలిసిన అదృష్టం ఏంటంటే హ్యాపీగా సినిమాలు చూస్తూ సీన్లు ఆపేసి ఎందుకు వీడెక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు అని మీలో మీరు తరికించుకుంటూ ఇలా వర్కౌట్ చేసుకుంటూ వెళ్తే ఫ్లాప్ అయిన సినిమాలు కూడా అలాగే చూడాలి ఎందుకు ఫ్లాప్ అయింది ఏ పాయింట్ నచ్చక ఆడియన్స్ తిరస్కరించారు అది తెలుస్తుంది ఎందుకు హిట్ అయ్యిందన్న విషయం కూడా తెలుస్తుంది కాకపోతే ఇక మూడవ విషయంకి వచ్చేసరికి కథ అయిపోయింది స్క్రీన్ ప్లే అయింది మూడోది సంభాషణలు అండి సంభాషణలు సంభాషణలు అన్నది ఒకప్పుడు పద్ధతి ఏమిటంటే పొంకాని పుంకాలుగా మా గురువుగారు రాసేసేవారు దాసనరావు గారు అమ్మకు తమ్ముడు తమ్ముడు అక్క చెల్లి అంటూ ఏదో బొబ్బులు పులి ఇవన్నీ ఆయన అంటే ఆయన ఆ రోజుల్లో అద్భుతం అది అద్భుతంగా ఎన్టీ రామారావు గారు చెప్తుంటే జనాలు విపరీతంగా క్లాప్స్ కొట్టిన డైలాగ్ అది నేను మా గురువు గారిని తక్కువ చేయడం లేదు ఆయన మహానుభావుడు డైరెక్టర్స్ అంటే డైరెక్టర్స్ మీడియాగా కన్వర్ట్ చేసిన అద్భుతమైన కెపాసిటీ ఉన్న వ్యక్తి ఆ తర్వాత ఇప్పటివరకు వచ్చేసరికి మనుషుల్లో సహనం చచ్చిపోయిందండి క్రిస్ప్ బ్రెవిటీ అంటారు ఎక్కువసేపు మాట్లాడుకుంటే అబ్బాయి ఎంతసేపు నసకొట్టేస్తున్నాడు వాడు ఏదో తొందరగా తెలు చూసి కదా విషయం విషయం అంటే సపోజ్ ఊరు నుంచి వచ్చామనుకోండి ఎవడో వచ్చిన పాత్ర వచ్చిందంటే ఇలా కూర్చుంటే ఏంటి ఎలా ఉంది మీ అమ్మానం మీ చెల్లమ్మ ఎలా ఉంది ఈ సోదంతా మానేసి మా అబ్బాయి పెళ్ళి ఉంది మీరు రావాలి పెళ్లికి అని కార్డు ఇచ్చేసి ఇలా బయటకు వెళ్తుంటే ఎవడో చూసాడంటే వీడిని వీడే కదా ఒకప్పుడు నా చెల్లెలు అంటే వీళ్ళ చెల్లు వాడి చెల్లెలు వీడితో లేచిపోయింది ఎప్పుడో ఆ క్యారెక్టర్ ఒక చిన్న క్యూరియాసిటీ క్రియేట్ అవుద్ది సో ఇలాంటి క్యూరియాసిటీలు కూడా క్రియేట్ చేస్తూ స్క్రీన్ ప్లే చేయొచ్చండి సో నేను అనేది ఏమిటంటే ఇంకోటి ఇప్పుడు మన డైలాగ్ గురించి మాట్లాడుకుంటున్నాను కదా డైలాగుల్లో బ్రివిటీ ఇప్పుడు త్రివిక్రమ రాస్తున్నది ఏంటంటే టోటల్ ట్రెండ్ మార్చేశాడు హడావిడి హడావిడిగా పెద్ద పెద్ద పేజీలు పేజీలు రాసేసి ఒక సీను ఏడే నిమిషాలు ఎనిమిది వేసే నిమిషాలు ఉన్నది హాఫ్ మినిట్ వన్ మినిట్ కింద మార్చేసి అందులో చిన్న పదాలతో గమ్మత్తైన మనసు పెట్టేటట్టుగా కితకితలు పెట్టేటట్టుగా రాస్తూ అట్ ది సేమ్ టైం అథారిటీ దారి చూస్తే ఎంత డెప్త్ కలిపేయండి సబ్జెక్ట్లో ఒక పర్పస్ మీద వచ్చాడు అంటే విచిత్రం చూడండి ఒక క్యారెక్టర్ ఇక్కడికి వచ్చింది అంటే ఆ క్యారెక్టర్ జర్నీకి ముందే ముడేసాడు మేనత్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి అక్కడికి చివరి క్లైమాక్స్కి వచ్చేసరికి అక్కడ ప్లాట్ఫామ్ మీద ఆవిడతో మాట్లాడాడు మన కళ్ళలో నీళ్ళు తిరుగుతాయండి అంటే ఇంతమందితో పోరాడాడు వాళ్ళ మనసులో గెలుచుకున్నాడు చివరికి అత్తయ్య దగ్గర కన్నీళ్ళు పెట్టి అత్తయ్య కూడా కన్నీళ్ళు పెట్టుకునే పరిస్థితి తీసుకొచ్చి తను కన్నీళ్ళు పెట్టుకుని హీరో ఏంటి ఎడడం ఏంటి అని ఎవరు అనుకోలే ఒక పాజిటివ్ కాజ్ కోసం కన్నీళ్ళు కూడా పెట్టుకోవడం తర్వాత స్క్రీన్ ప్లేలో ఇంకొక విచిత్రమైన విషయం అండి ఆడియన్స్ బాగా ఇష్టపడిన హీరో రిలేటెడ్ క్యారెక్టర్ ఎవరైనా సరే చెల్లి కానీ తల్లి కానీ కరెక్ట్గా చెల్లి పెళ్ళి చెల్లి మిస్ అవుతుంది అనే విషయం తెలిసి గుండాకి చచ్చిపోయింది అనుకోండి అంటే హీరోలో ఎమోషను ఆవేశం పెరగడం కోసం స్క్రీన్ ప్లేలో మేము చేసేది ఏంటంటే ఒక ఇష్టమైన పాత్రను చంపేస్తుంటాం మధ్యలో ఆ పాత్రను చంపేసరికి అది బూస్ట్గా పనిచేస్తుంది హీరోకి కొంచెం ఇంకా ఎమోషన్ పెరుగుతుంది వీళ్ళు అంటే వీళ్ళు ఇంకా పగ ప్రతీక జ్వాలన్నీ రగడం కోసం ఆడేస్తాను సో ఎవరిని చంపాలనేది కూడా మేము అప్పుడప్పుడు స్క్రీన్ ప్లేలో ఆలోచిస్తుంటాం సో సో సంభాషణలు అన్నవి క్రిస్ప్గా రాయాలి పైగా ఐఏఎస్ ఆఫీసర్ పాత్రకి ఎలా రాయాలి వాడికి ఎలా రాయాలి వీడికి రాసినట్టు వాడికి రాయకూడదు వాడికి రాసినట్టు వీడి రాయకూడదు నెగిటివ్ క్యారెక్టర్ ఎలా మాట్లాడాలి హీరో ఉదాత్తంగా రొమాంటిక్గా ఉండేటప్పుడు వాళ్ళ మధ్య ఆ చిలిపి తగాదాలు ఎలా ఉండాలి సో ఈ భాషా పరిజ్ఞానం డైలాగ్ ట్రెండ్ ఈరోజు చాలా హెల్ప్ అవుతుందండి ఎందుకంటే ఒక సన్నివేశం పండాలంటే స్క్రీన్ ప్లే రైటర్ మంచి సన్నివేశం క్రియేట్ చేసిన ఆర్టిస్టులు అద్భుతంగా నటించిన అక్కడ డైలాగులు పెర్ఫెక్ట్గా కానీ పడితే థియేటర్లో క్లాప్స్ కొడతారు ఎంజాయ్ చేస్తారు ఇంటికెళ్ళు కూడా చెప్పుకుంటారు అందుకే త్రివిధుల సినిమా సంభాషణలు ఇంటికెళ్ళి కూడా చెప్పుకునే పరిస్థితి తెచ్చుకోగలిగే అది సో అది స్క్రీన్ ప్లే ఓకే సో నాకున్న పరిధిలో నవలారచితగా ఉన్న నేను సినిమా రచయితగా మారిన తర్వాత నా గురువుల దగ్గర నుంచి నేను ఉన్న ఇండస్ట్రీ దగ్గర నుంచి నేను తెలుసుకున్న విషయాలు నా డైరెక్టర్ల దగ్గర నుంచి నా అసోసియేషన్ మా అప్పుడప్పుడు మా అసిస్టెంట్ డైరెక్టర్ల దగ్గర నుంచి కూడా నేను తెలుసుకోవడం మొదలుపెట్టి ఇలాంటి విచిత్రాలు చేయగలిగాను అయితే అక్కడ నాకు అప్పటి నుంచి ఇప్పటివరకు తెలుసుకున్నది ఏంటంటే ఇప్పుడు కూడా రాస్తూనే ఉన్న సినిమాలకు కాకుండా సీరియల్ లైఫ్ ఎప్పుడు లెర్నింగ్ ప్రాసెస్ అండి నేర్చుకుంటూనే ఉండాలి నేర్చుకుంటూనే ఉండాలి అది నేర్చుకోవడం రోజు మీరు అయిపోయినట్టు చేతికి దట్స్ మై ఫైనల్ కంక్లూషన్ టు ఓకే ఆడియన్స్ అండి అంతే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్